నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ డాక్టర్ ఎం యోగానంద శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఇంతకు ముందు భాగంలో దీపారాధనలో ఏ తైలంతోటి దీపారాధన చేస్తే గనక ఎలాంటి ఫలితాలు మనం పొందుతామనేది అయితే రెండో భాగంలో మనకు చెప్పారు. ఇప్పుడు మూడో భాగంలో మాకు ఏ వివరించబోతున్నారు? తప్పకుండా మనం ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. నేను మీ యోగానంద శర్మ, శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఖమ్మం అండ్ చెన్నై. ఇప్పుడు ప్రతి ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ఒక్కొక్క దీపారాధనకు సంబంధించబడినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. కొబ్బరి నూనెతో చేసిన దీపారాధన విద్యా విషయముల కొరకై, అలాగే ఆముదంతో చేసేటువంటి దీపారాధన, పూజా కలాపాలు, అపారాయణలు, ఆ విషయాలు తెలియజేయటం జరిగింది. ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. నువ్వుల నూనె. సహజంగా ఈ ప్రతి ఒక్క ఇంట్లో ఆల్మోస్ట్ 99% ఇళ్లల్లో నువ్వుల నూనెతోటే దీపారాధన చేయటం జరుగుతుంది. పల్లెటూళ్ళు, కొద్దిగా గ్రామీణ వాతావరణాలలో, సిటీలో కూడా కొంతమంది తెలియక చేయటం ఏమిటి అంటే, ఈ పల్లె నూనె ఉంటుంది ఇంట్లోకి వాడుకుండేటువంటిది, రిఫైన్డ్ ఆయిల్ కానీ లేకపోతే శనగ నూనె, పల్లి నూనె కానీ, వీటితో దీపారాధన చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగటం, వాళ్ళ ఆన్సర్ చెప్పటం, నేను దానికి పరిష్కార మార్గాలు చెప్పటం అనబడేటువంటివి జరిగింది. అయితే ఈ చాలా కాలం నుంచి ఆ దీపారాధన చేస్తున్నటువంటి శాతం చాలా భాగం తగ్గిందని చెప్పచ్చు. ఈ పల్లి నూనెతో, శనగ నూనెతో గనక దీపారాధన చేసేటట్లయితే కష్టాలు, నష్టాలు, గృహంలో అప్రశాంతతలు, అశాంతులు, వ్యక్తుల మధ్య అనైక్యతలు, ఆర్గ్యుమెంట్సు, గొడవలు, ప్రధానంగా హెల్త్ ఇష్యూసు మొదలైనటువంటివి వస్తాయి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆ శనగ నూనెతోటి, రిఫైన్డ్ ఆయిల్తోటి దీపారాధనలు అనబడేటువంటివి చెయ్యరాదు. ఇక ఈరోజు ప్రత్యేకించినటువంటి ఒక తైల విషయం గురించి తెలుసుకునేటట్టయితే నువ్వుల నూనె. ఇది నవగ్రహ శాంతికి ఉపయోగపడేటువంటిది. అనేక దోషములు కలిగినటువంటి జాతకాలు ఏమైతే ఉంటాయో, అయితే ఇవాళ మార్కెట్లో దొరికేవన్నీ కూడా నువ్వుల నూనెలో దాదాపుగా 90% డూప్లికేట్ వాతావరణమే ఉన్నది. ఈ చిన్న మా చిన్నతనం కాలంలో చక్కగా గానుగల దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చుకునేవాళ్ళు, ఆ సాంప్రదాయాలన్నీ పోయి ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏ సందులో చూసినా కూడా చక్కగా గానుగలు పెట్టడం, ఆ గానుగల్లో నుంచి తైలం తీసుకొని వాడుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ శాతమే ఉన్నారు. కారణం ఏంటంటే అది బాగా కాస్ట్లీ ప్రొడక్ట్ అయి ఉన్న కారణం చేత. ఇప్పుడు ఇది రిఫైన్డ్ ఆయిల్ అంటే ఒక 500 పెడితే మీకు 5 లీటర్ల డబ్బా దొరుకుతుంది. అదే గానుగలో వచ్చింది కనుక లెక్కేసుకునేటట్టయితే 350 రూపాయలు సుమారుగా 1 లీటర్ పట్టే అవకాశం ఉంది. ఇది 500కి 5 లీటర్లు వస్తుంటే అది 1500 2000 మధ్యలో 5 లీటర్లు వస్తుంది. అందువల్ల చాలా భాగం వాడకం అనబడేటువంటిది ఇంకా మొదలు అవ్వలేదు. ఇతరత్ర ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకుని ఈ సాంప్రదాయమైనటువంటి సిస్టంలోకి ప్రయత్నం చేసి దాన్ని గనక వాడుకోగలిగేటట్లయితే కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, చేతిలో కర్తలా మలకం. సరే, ఇక ఈ నువ్వుల నూనె దగ్గరికి వచ్చేసరికి గానుగలో పట్టించినటువంటి నువ్వుల నూనె గనక అయ్యేటట్టయితే చాలా శ్రేష్టం. ఈ డూప్లికేట్లు ఉండవు గనక ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసి మర్రకత గణపతి కానీ నీలమణితో తయారు చేయబడినటువంటి నీల గణపతి, ఆ నీలం రత్నంతో చేసినటువంటి గణపతి ప్రతిమ, అది పూజామందిరంలో పెట్టి చక్కగా మట్టి ప్రమిదల్లో ఈ నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఇక్కడొక ప్రమిద, ఇక్కడొక ప్రమిద అంటే ప్రమిద కింద ప్రమిద పెట్టుకుని 2 ప్రమిదలు, ఇందులో 2 వత్తులు వేసి అందులో 2 వత్తులు వేసి చక్కగా దీపారాధన చేయండి. చేసి దశరథకృత శని స్తోత్రము అని ఉంటుంది,
అంటే అప్పట్లో వశిష్ఠాది మహర్షులంతా కూడా ఈ ఏలిని నాటి శని ప్రభావం ప్రారంభం అవబోతున్నది అని, గ్రహ యుద్ధం జరిగేటువంటి అంటే రోహిణి శకట భేదనం అంటారు, రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది, వృషభ రాశి అంటే పృథ్వీతత్వం, ఈ పృథ్వీ మీద విపరీతమైనటువంటి దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంది అని చెబితే, ఇక డైరెక్ట్గా దశరథ మహారాజు శని మీద యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు శని మండలానికి. వెళ్ళేసరికి అప్పుడు శని గడగడ వణికిపోయినటువంటి వాడే, అంటే చూడండి దేవుడి మీదకి కూడా యుద్ధానికి ఆ రోజు మానవులు వెళ్ళగలిగారు అంటే వాళ్ళ సత్యసంధత కానీ, వాళ్ళ ధర్మ నిరతి కానీ, వాళ్ళ శౌర్య పరాక్రమాలు కానీ. ఇప్పుడు మనం ఈ రామాయణ భారతాలలో వాటిల్లో వింటూ ఉంటాం అర్ధరథులు మహారథులు పూర్ణరథులు అని, అంటే వాళ్ళ క్యాడర్ అన్నమాట, ఆ యుద్ధ రంగంలో ఒక క్యాడర్, ఆ క్యాడర్ని వాళ్ళ డిజిగ్నేషన్ని వాళ్ళ శౌర్య పరాక్రమాలని రెక్క వేయటానికి అర్ధరథుడు మహారథుడు అతిరథులు అని చెప్పేసి ఆ పేర్లతో పిలవటం జరుగుతుంది. దశరథ అంటే 10 మంది మహారథులతో సమానమైనటువంటి వాడు దశరథుడు, అందుకని ఆయనకు ఆ పేరు. అంటే అంత గొప్ప పరాక్రమవంతుడు. ఆ దెబ్బతో శని దిగి వచ్చి, నాయన నా మీద అకారణంగా నువ్వు యుద్ధాన్ని ప్రకటించటేంటి, చెప్పు నీకేం వరం కావాలో ఇస్తాను అంటే, నువ్వు రోహిణి శకట భేదనం చేయటానికి వీల్లేదు, నా రాజ్యం క్షామం నా రాజ్యంలో క్షామం రావటానికి వీల్లేదు, దయచేసి అనుగ్రహించండి అని దశరథ మహారాజు ప్రార్థన చేస్తే శని ఆయనకు అభయం ఇచ్చాడు. అప్పుడు శనిని ఈయన ప్రార్థన చేశాడు, దాన్ని దశరథ కృత శని స్తోత్రము అంటారు. ఈ దశరథ కృత శని స్తోత్రము పారాయణ చేయటం ద్వారా గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, దశరథ కృత శని స్తోత్రం ఇవి పారాయణ చేయటం ద్వారా ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, ఆ ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందగలిగే అవకాశములు ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి చేయవలసినటువంటి వాళ్ళు కొద్దిగా మంత్రభాగం చెప్పుకున్నటువంటి పండితులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ్యంలో, వాళ్ళు గనక స్వరయుక్తంగా చేసుకోగలిగేటట్టయితే ఈ సూర్య శతకము సామాన్యులందరూ కూడా చేసుకుంటానికి అవకాశం ఉన్నటువంటిది. సూర్య శతకము, మయూరుడి సూర్య శతకము అని 100 పద్యాలు ఉంటాయి అందులో సర్వవ్యాధి నివారణ అది. ఒక్కరవ మంత్రభాగం శాస్త్రోక్తంగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు గనక అయ్యేటట్టయితే సూర్యోపనిషత్తు, సూర్య మండల స్తోత్రము అని ఉంటాయి. అవి పారాయణ చేయటం ద్వారా చక్కటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, అలాగే ఆర్థిక లేమిడితో రుణ సంబంధమైన ఇబ్బందులతో బాధపడేటువంటి వారు అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం, రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం అని ఉంటుంది, రుణ విమోచక సంకష్టహర గణపతి స్తోత్రం అని ఉంటుంది, అవి పారాయణ చేసుకుంటూ ఉండటం ద్వారా ఈ ఆర్థిక సమస్యలు అనబడేటువంటివి గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టడానికి అవకాశములు ఏర్పడతాయి. రుణ సంబంధమైనటువంటి వ్యాకులతలు ఏవైతే ఉంటాయో ఆ రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ పోతాయి. పోనీ పెద్దవారు ఉన్నారు, లేదా చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చదువుకున్నవారు, చదువుకోలేనటువంటి వారు, ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని ఆ స్తోత్రాలు చదవలేనటువంటి వారు ఉన్నారు, అటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత్రే నమః అనేటువంటి 2 నామముల మధ్యలో సర్వవ్యాధి ప్రశమని సర్వం ముత్యు నివారిణి అనబడేటువంటి మంత్రాన్ని జోడించి, ఇది సర్వజనీను సభాపూర్వకముగా పబ్లిక్గా బీజాక్షరములు ఉచ్చరించరాదు, అది మహాదోషం అవుతుంది అనబడేటువంటి శాస్త్రవాక్యం ఉన్న కారణం చేత బీజాక్షరములు చెప్పలేదు. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మహామంత్ర రాజం. సర్వజనీనం, ఏ వర్ణం వారైనా, ఏ వయసు వారైనా, ఏ క్యాడర్ వారైనా, అనగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ చక్కగా చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. ఈ శ్రీమాత్రే నమః అనేటువంటి దాంట్లోనే ఆ అక్షరాలను విడగొట్టి గనక భావంలోకి వెళ్ళేటట్టయితే అనేక బీజాక్షరముల సంపుటీకరణ ఈ శ్రీమాత్రే నమః అనే నామం. లలితా సహస్రనామములో
మొట్టమొదటి నామం. అంత అత్యద్భుతమైనటువంటిది. లలితా సహస్రంలోని ప్రతి నామము బీజాక్షర సంయుతమే అది. అది ఆ మహర్షులు, ఆ దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు లోకం మీద మనందరి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలతో మనందరి కొరకు తయారు చేసినటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. ఇంకా అనేకమున్నాయి పారాయణలు చేసుకోవటానికి. ఇలా చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇంకొక భాగంలో ఇంకొక తైలం, ఇంకొక దీపారాధన కలాపం మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము, రుద్రాక్షశాల, నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివము రోడ్, SBI బ్యాంక్ ఎదురు, సదా మీ సేవలో.